వెల్కమ్ టు వన్ ఎయిట్ న్యూస్ తెలుగు బుల్డెన్ల ముందుగా హెడ్లైన్స్ చీటింగ్ చేసేందుకే ఆ చట్టం తీసుకువచ్చారు వ్యాఖ్యలు లో ఆంజనేయ స్వామి గుడిపై దాడి రంగంలోకి దిగిన హిందూ సంఘాలు కేసుల ఒత్తిడి ఇబ్బందుల్లో మాజీ మంత్రులు జనసేనతో మంథనాలు కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి నిరంజన్ కీలక వ్యాఖ్యలు పంతకు యాభై కోట్లు ఇచ్చినా తక్కువే పాక్ మాజీ క్రికెటర్ వెల్లడి ఎన్నికల పోలింగ్ జరగనున్న వేళ కాలిఫోర్నియా గవర్నమెంట్ తీసుకువచ్చిన కొత్త రూల్ను ఎలాన్ మస్క్ లేవనెత్తారు నెల రోజుల క్రితమే అక్కడ ఎన్నికలలో ఐడిని చూపించడాన్ని చట్టవిరుద్ధం చేస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది ఓటింగ్లో చీటింగ్ చేసేందుకే ఇది తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు ప్రతి చోట ఐడీ చూపించాలని నిబంధన పెట్టి ఎంతో ముఖ్యమైన ఓటింగ్ సమయంలో చూపించడం నేరమంటే ఎలా అని నెటిజన్లు మండిపడుతున్నారు ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం ఘటన మరవక ముందే మరో ఘటన శంషాబాద్లో చోటు చేసుకుంది శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మరో దేవాలయంపై దాడి చేశారు ఆలయంలోని నవగ్రహ విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది అయితే పూజారికి ఆలయంలోకి వెళ్ళి చేసేసరికి అక్కడ విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి దీనితో పూజారి వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు సీసీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేశారు ఇప్పటికైతే పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది విషయం తెలుసుకున్న ప్రజలు భారీ స్థాయిలో దేవాలయం వద్దకు చేరుకుంటున్నారు వైసీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు జనసేనలోకి వెళ్లేందుకు మంత్రాలు జరుగుతున్నట్లు సమాచారం ఫ్యాన్ పార్టీలో ఉక్కుపోత మొదలైందా పార్టీలో జరుగుతున్న పరిణామాలు నేతలకు మింగుడు పడటం లేదా వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టమేనని భావిస్తున్నారా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో తమకు పరిచయాలున్న వేరే పార్టీ నేతలతో మంత్రాలు సాగిస్తున్నారు మంత్రులు ఈ క్రమంలో వైసీపీ మాజీ మంత్రులద్దరూ జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారట ఒకరు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంకొకరు కృష్ణా జిల్లాకు చెందిన జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసుతో పాటు మరికొన్నింటిని ఎదుర్కొంటున్నారు వాటిని నుంచి బయటపడాలంటే వైసీపీలో ఉంటే కష్టమని భావిస్తున్నారట ఈ క్రమంలోనే తన అభిప్రాయాలను సన్నిహితులతో పంచుకుంటున్నారు రాష్ట్రంలో రేపటి నుంచి కులగన సర్వే జరగనుంది ఈ సర్వేలో కులం పేరు తప్పు చెబితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ సిఫార్సు చేశారు అన్ని కులాల లెక్కలు ప్రజల ఆర్థిక స్థితిగతులు ఈ సర్వేలో తెలుస్తాయని భవిష్యత్తులో మళ్ళీ కులగనం ఎప్పుడు జరుగుతుందో తెలియదని పేర్కొన్నారు ఎన్యుమినేటర్లు కావాలని వివరాలను తప్పుగా నమోదు చేస్తే చర్యలు తీసుకోవాలని అన్నారు ఐపీఎల్ మెగావాలంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్కు కోట్లు కొల్లగొడతారని పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ జోషన్ చెప్పారు అతడికి ఇరవై ఐదు కోట్లు కాదు యాభై కోట్లు ఇచ్చిన తక్కువే అవుతుందని అభిప్రాయపడ్డారు పంత్ షాట్ల ఎంపికలో తెలివైనవాడు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఆడకూడదని ఆయనకు తెలుసు న్యూజిలాండ్ సిరీస్లో మరే భారత్ బ్యాటర్ అతడిలా ఆడలేకపోయారు నా దృష్టిలో అతడు ఛాంపియన్ అని వ్యాఖ్యానించారు చూసారుగా ఇవి వాళ్ళ బుడిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు